స్వాగతం సుగంధ విషయం మల్లెపల్లి తరఫున నాంపల్లి అసెంబ్లీ పార్లమెంట్ తరఫున దయచేసి కిషన్ రెడ్డి గారి వెళ్తే అవసరానికి వచ్చినాము మరియు అభి ఆప్కే సామ్నే సికింద్రాబాద్ కే పార్లమెంట్ కే ఎంపీ సాహబ్ కిషన్ రెడ్డి సాహబ్ ఆ మరి వెంకట రెడ్డి సాహబ్ అచ్చి అంత నవీన్ జీ यहाँ पे ये मांग जरूरी बस्ती में आप लोगों के समस्याएं लिए हुए से आप लोगों के समस्याएं कई नेताओं के सामने आज भी कभी भी बाजू बाजू होने का आशंका है ऐसा बाजू आप लोग अपने मंत्री जी को दीजिए अभी ओल्ड एज पेंशन के बाद 200 लोग यहाँ पे जीरो जी आप जो है सो अपने इलेक्ट्रिकल के खम्भों की वजह से कई लोगों को इलेक्ट्रिकल शॉक हो रहे इसका रिप्रेजेंटेशन देने के लिए निवेदन करता हूँ अभी अपना अध्यक्ष వారి యొక్క సమస్య ఎదుర్కొంటుంది వేరే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది ఉద్దేశంలో కూడా వారు రాజువారు రాహుల్ గారు వెంకటరెడ్డి గారు కరుణాకర్ గారు రాహుల్ గారు భుజంగం గారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి కుమారసంగం రాష్ట్ర శాఖ అధ్యక్షులు జయంతన్న గారు నరసింహరావు గారు ఇంకా ఇతర బస్తీ పెద్దలు పార్టీ నాయకులు ఈ ఆందోళన పాల్గొంటున్నటువంటి బస్తీ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో సికింద్రాబాద్ ఎంపీగా నేను గెలిచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. నెల రోజులైనా కూడా ఇంకా నేను ఢిల్లీలోనే ఒక స్కూల్కు స్టూడెంట్ ఎత్తేతడో నేను అట్లా హోమ్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి పని నేర్చుకుంటున్నాను ఇంకక్కడ. అదేవిధంగా మన బస్తీలో కూడా ఒక్కొక్క బస్తీ ఆదివారం శనివారం ఈ రకంగా తిరిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. హోమ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద పని నాకు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, అమిత్ షా గారి చేతి కింద. అందులో జమ్మూ కాశ్మీరు సంబంధించినటువంటి వివరాలు కానీ, ఈశాన్య రాష్ట్రాల వివరాలు కానీ, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ లేక ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ కానీ, ఈ రకంగా అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ అవసరం లేదు, అనేక వివరాలలో పని చేయాల్సింది కాబట్టి పని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి నేను వెంటనే అన్ని బస్తీలు రాలేకపోయాను, అందుకే ఆలస్యమైంది. 26వ తేదీ వరకు ఈ నెల పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, ఆ కారణంగా కూడా కొంత ఇబ్బంది అవుతూ ఉంది. పార్లమెంట్ సమావేశాలలో హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బిజినెస్
ప్రశ్నలు జవాబులు బిల్స్ ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మన నాంపల్లి కాన్స్టిట్యున్సీలో మనమంతా ఇంకా ఐక్యమత్యంగా ఉండాల్సి అవసరం ఉంది, మాట్లాడే అవసరం ఉంది. మన మనకు కొన్ని కాన్స్టిట్యున్సీలో మెజారిటీ వచ్చింది కాబట్టి మనం గెలిచాము, కానీ ఇక్కడ సుమారు 28,000 ఓట్లు మనకు తక్కువ వచ్చినాయి నాంపల్లి కాన్స్టిట్యున్సీ కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. 28,000 ఓట్లు తక్కువ వచ్చినాయి నాంపల్లి కాబట్టి అందరూ కూడా మరి ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుని రానున్న రోజుల్లో మన ఐక్యమత్యాన్ని మన బలాన్ని మన యొక్క పోలింగ్ బూత్ కమిటీలను మనం అందరం పెంచుకోవాలి. వచ్చే యొక్క కౌన్సిలర్ ఎలక్షన్స్ అన్నా కొంతమంది కౌన్సిలర్స్ మనం గెలిపించుకోవాలి, లేకపోతే వాళ్ళు మన గురించి పట్టించుకోరు. గెలిచిన ఫిగర్స్ ఏ రకంగా నెగ్లెక్ట్ చేస్తాను, డ్రైనేజ్ ఓవర్ఫ్లోయినా పట్టించుకోరు, రోడ్డు పడైనా పట్టించుకోరు, కమిటీ లేకపోయినా పట్టించుకోరు, పెన్షన్లు రాకపోయినా పట్టించుకోరు, రేషన్ కార్డు రాకపోయినా పట్టించుకోరు. కాబట్టి కొంతమంది మన కార్పొరేటర్స్ దగ్గర గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలా. దానికోసం బస్తీ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒకటే ఈ యొక్క కార్పొరేటర్స్ గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేయాలా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం దేశాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. నేను ఒకటి అప్పీ చేస్తాను, జమ్మూ కాశ్మీర్ సమస్య ఏదైతున్నదో వచ్చే 5 సంవత్సరాలలో దానికి కొద్ది ఒక పరిష్కార మార్గం కనుగొంటామనేటువంటి విశ్వాసాన్ని కూడా